వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో విఐటి ట్రిపుల్ ఈ 2024 రిజల్ట్స్ వచ్చాయండి. ఈ వీడియోలో మనం కౌన్సిలింగ్ షెడ్యూలు, ఫీ స్ట్రక్చరు మొత్తం క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. అదేవిధంగా కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ ఎవరికైనా కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కొరకు డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీకు దాదాపు 7 కోర్సెస్ ఉంటాయి. సో మీకు కామెట్కే కావాలన్నా, ఎంసెట్ కౌన్సిలింగ్ కావాలన్నా, లేకపోతే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, సో దాన్ని బట్టి మీరు యూ కెన్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద కోర్సెస్. సో తర్వాత ఆ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకున్నారు అని అంటే ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి. ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి, ఆప్టిమైజ్ చేసి మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో ఎక్కడికైనా వివరాల్లోకి వెళ్ళామంటే విఐటి ట్రిపుల్ ఈ 2024 రిజల్ట్స్ అయితే ఈరోజు వచ్చాయండి. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. సో దీంట్లో మొత్తం 5 ఫేజెస్లో కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ ఫేజ్ వచ్చే వాళ్ళకి 20,000 లోపల ర్యాంక్ ఉన్న వాళ్ళకి జరుగుతుందండి. సో ఈ ఫస్ట్ ఫేజ్లో మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయదలుచుకున్నారో 6 May 2024 5 PM లోపల ఈ కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయవలసి ఉంటుందండి. సో ఈ 5,900 రూపీస్ నాన్ రిఫండబుల్ కౌన్సిలింగ్ ఫ్రీ అయితే పే చేయాలండి 6 May 2024 5 PM లోపల. తర్వాత మీకు చాయిస్ ఫిల్లింగ్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుందండి నెక్స్ట్ డే నుంచి, అంటే 7 May 2024 10:00 నుంచి 8 May 2024 5 PM వరకు మీరు ఏ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చండి. అంటే ఎన్ని చాయిసెస్ అన్నా కూడా మీరు ఇవ్వచ్చు. సో సీట్ అలాట్మెంట్ వచ్చేవాళ్ళకి 10 May 2024 జరుగుతుందండి. సో తర్వాత అడ్వాన్స్ ఫీ పేమెంట్ వచ్చేవాళ్ళకి 16 May 2024 లోపల చేయవలసి ఉంటుంది. సో మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ ఫీ పేమెంట్ వచ్చేసరికి 24 May 2024 లోపల చేయాలండి. సో అడ్వాన్స్ ఫీ పేమెంట్ ఎంత, బ్యాలెన్స్ ఫీ పేమెంట్ ఎంత, అవి కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఇది ఫేజ్ 1కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇది 20,000 లోపల ర్యాంక్ వచ్చిన పిల్లలకి. సో ఇకన 20,001 నుంచి 45,000 ర్యాంక్ వరకు ఉన్న పిల్లలకి ఫేజ్ 2 జరుగుతుందండి. సో ఈ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయదలుచుకున్న పిల్లలు కౌన్సిలింగ్ ఫీ, అదే 5,900 రూపీస్ కౌన్సిలింగ్ ఫీ 17 May 2024 5 PM లోపల చెల్లించాలండి. నెక్స్ట్ డే అంటే 18 May 2024 10:00 నుంచి 19 May 2024 5 PM వరకు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చండి. ఈ 5,900 ఏదైతే కౌన్సిలింగ్ ఫీ కడతారో అది నాన్ రీఫండబుల్ అండి. సో నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ వచ్చేవాళ్ళకి వీళ్ళకి 21 May 2024 జరుగుతుందండి. సో దీంట్లో కూడా అంతే, అడ్వాన్స్ ఫీ పేమెంట్ 27 May 2024 లోపల చెల్లించవలసి ఉంటుంది. సో బ్యాలెన్స్ ఫీ పేమెంట్ వచ్చేవాళ్ళకి 10 June 2024 లోపల చెల్లించాలండి. ఎవరైనా కానీ ఈ అడ్వాన్స్ ఫీ పే చేయకపోయినా, లేకపోతే అడ్వాన్స్ ఫీ పే చేసి బ్యాలెన్స్ ఫీ పే చేయకపోయినా ఆటోమేటిక్గా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక నా ఫేజ్ 3 వచ్చేసరికి 45,001 నుంచి 70,000 ర్యాంక్ వరకు ఉన్న పిల్లలకి ఎలిజిబుల్ అండి. సో దీంట్లో వచ్చేవాళ్ళకి మీరు 28 May 2024 లోపల ఈ నాన్ రిఫండబుల్ 5,900 రూపీస్ కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ డే అంటే 29 May 2024 10:00 నుంచి 30 May 2024 5 PM వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చండి. సీట్ అలాట్మెంట్ వచ్చేవాళ్ళకి 1 June 2024 జరుగుతుందండి. సో దీంట్లో అడ్వాన్స్ ఫీ పేమెంట్ అలాటెడ్ స్టూడెంట్స్కి 7 June 2024 లోపల చేయాలండి. మిగతా బ్యాలెన్స్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 24 June 2024 లోపల చేయవలసి ఉంటుందండి. ఫేజ్ 4 వచ్చేసరికి 70,001 ర్యాంక్ నుంచి 1 lakh ర్యాంక్ వరకు ఉన్న పిల్లలు రిజిస్టర్ అవ్వచ్చండి. సో దీంట్లో కూడా కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ ఏదైతే ఉందో అది 8 June 2024 5 PM లోపల చేయవలసి ఉంటుందండి. సో ఫీ పే చేసిన వాళ్ళు నెక్స్ట్ డే 9 June 2024 10:00 నుంచి 10 June 2024 5 PM వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చండి. సో సీట్ అలాట్మెంట్ అనేది 12 June 2024 జరుగుతుందండి. సో అడ్వాన్స్ ఫీ పేమెంట్ 18 June 2024 లోపల చేయాలండి. సో మీ బ్యాలెన్స్ ఫీ వచ్చేసరికి 2 July 2024 లోపల పే చేయవలసి ఉంటుందండి. ఇక ఫేజ్ 5 అండి, ఇది లాస్ట్ ఫేజు. మోర్ దాన్ 1 lakh ర్యాంక్ వచ్చిన పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలండి. సో 5,900 రూపీస్ కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 19 June 2024 5 PM లోపల చేయొచ్చండి. అంటే ఈ రోజు నుంచే చేయొచ్చు మీరు, ఇది లాస్ట్ డేట్ అండి. సో చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసరికి
20th జూన్ 2024 10:00 నుంచి 21st జూన్ 2024 5 PM వరకు చేయొచ్చండి. సీట్ అలాట్మెంట్ అనేది 23rd జూన్ 2024న జరుగుతుంది. సో అడ్వాన్స్ ఫీ పేమెంట్ మీరు 29th జూన్ 2024 లోపల చేయవలసి ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఫర్ బ్యాలెన్స్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 7th జూలై 2024 అండి. ఇవన్నీ 5 ఫేజెస్ యొక్క వివరాలు. సో మీరు 1 లాక్ ర్యాంక్ పైన వచ్చిన వాళ్ళు విఐటి వెల్లూరు క్యాంపస్కి కానివ్వండి, లేకపోతే విఐటి చెన్నై క్యాంపస్లోకి కానివ్వండి, ఏ బ్రాంచ్లోకైనా సరే అడ్మిషన్ తీసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అండి. సో మోర్ దాన్ 1 లాక్ ర్యాంక్ వచ్చిన పిల్లలు మీరు భోపాల్ క్యాంపస్ కానివ్వండి, ఏపీ క్యాంపస్ కానివ్వండి తీసుకోవచ్చు అండి. అటువంటి బయో ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, IEEE, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, హెల్త్ సైన్స్ టెక్నాలజీ అండి. ఇవి మాత్రం గ్రూప్ ఏ. సో మీరు ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు, ఏరోస్పేస్ కానివ్వండి, లేకపోతే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కానివ్వండి, ఈసీఈ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి. సో ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఈ అన్ని బ్రాంచెస్కి కూడా మీరు గ్రూప్ బిలో ఉన్నటువంటి ఫీ స్ట్రక్చరు ఫాలో అవ్వాలండి. సో మీకు కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5 వరకు మీకు ఏ కేటగిరీలో సీట్ వస్తుందో దాని ప్రకారం మీ ఫీ అయితే పే చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా మీరు ఫీ స్ట్రక్చర్ వివరాలకు కానీ వచ్చామంటే, సో కౌన్సిలింగ్ ఫీ ఏదైతే కడతారో దాంతోపాటు మీ సీటు వచ్చిన పిల్లలు 2 రకాల ఫీజులు కట్టాల్సి ఉంటుందండి. గ్రూప్ ఏ బ్రాంచెస్కి ఈ రకమైన ఫీజు కట్టాల్సి ఉంటుంది, గ్రూప్ బి బ్రాంచెస్కి ఈ రకమైన ఫీజు కట్టవలసి ఉంటుందండి. దీంట్లో కూడా కేటగిరీ 1 అని 2 అని 3 అని 4 అని 5 అని ఉంటాయండి. సో గ్రూప్ ఏలో వచ్చిన బ్రాంచెస్కి అయితే 1,76,000 అండి కేటగిరీ 1. సో దాంట్లో అడ్వాన్స్ ఫీ పేమెంట్ ముందుగా 1,50,000 కట్టాలి, బ్యాలెన్స్ 26,000 తర్వాత కట్టచ్చు అండి. ఆ డేట్స్ మనం ఇందాకనే డిస్కస్ చేసాము. అదేవిధంగా కేటగిరీ 2లో వచ్చిన పిల్లలకైతే టోటల్ ఫీ 2,35,000 అండి, దాంట్లో ముందుగా 1,50,000 కట్టాలి, బ్యాలెన్స్ 85,000 తర్వాత కట్టదండి. అదేవిధంగా కేటగిరీ 3లో అయితే 3,43,000 అండి, సో అడ్వాన్స్ ఫీ 2 లాక్స్, బ్యాలెన్స్ 1,43,000 కట్టాలండి. సో కేటగిరీ 4లో కానీ వస్తే ఇవన్నీ కూడా గ్రూప్ ఏ బ్రాంచెస్కి అండి, నేను చెప్తుండేది 3,68,000 అండి. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ, హాస్టల్ అవన్నీ కూడా ఎక్స్ట్రా. సో అడ్వాన్స్ ఫీ 2 లాక్స్ కట్టాలి, బ్యాలెన్స్ వచ్చేసరికి 1,68,000 కట్టవలసి ఉంటుందండి. సో అదేవిధంగా కేటగిరీ 5 అయితే 3,98,000 అండి, అడ్వాన్స్ ఫీ సీట్ అలాట్ అవ్వగానే 2,50,000 కట్టాలండి, బ్యాలెన్స్ వచ్చేసరికి 1,48,000 కట్టాలండి. ఇవి గ్రూప్ ఏ బ్రాంచెస్కి సంబంధించిన టోటల్ ఫీ కట్టవలసిన వివరాలు. అదే గ్రూప్ బి బ్రాంచెస్కి అయితే, సో కేటగిరీ 1 పిల్లలకి టోటల్ ఫీ 1,98,000 అండి, అడ్వాన్స్ ఫీ మొత్తం కట్టేయాలి, ఇంక బ్యాలెన్స్ ఏముండదు, బ్యాలెన్స్ ఫీ 0. సో మొత్తము ముందుగానే కట్టేయవలసి ఉంటుంది సీట్ రాగానే. సో కేటగిరీ 2లో వచ్చిన పిల్లలైతే 3,07,000 అండి ఫీజు. సో అడ్వాన్స్ ఫీ వచ్చేసరికి 2 లాక్స్ కట్టాలి, బ్యాలెన్స్ 1,07,000 కట్టాలండి. సో కేటగిరీ 3లో అయితే 4,05,000 అండి టోటల్ ఫీ, దాంట్లో ముందుగా 2,50,000 కట్టాలండి, బ్యాలెన్స్ వచ్చేసరికి ఆ ఇచ్చిన డేట్ ప్రకారము 1,55,000 కట్టాలండి. అదే కేటగిరీ 4లో అయితే 4,48,000 అండి టోటల్ ఫీ, దీంట్లో 3 లాక్స్ అడ్వాన్స్ పేమెంట్ చేయవలసి ఉంటుంది సీట్ రాగానే, బ్యాలెన్స్ ఫీ 1,48,000 కట్టవలసి ఉంటుందండి ఆ డేట్ ప్రకారము. సో కేటగిరీ 5లో కానీ వచ్చిందంటే 4,93,000 అండి, దీంట్లో ముందుగా 3 లాక్స్ కట్టాలి, బ్యాలెన్స్ ఫీ వచ్చేసరికి 1,93,000 ఆ డేట్స్ ప్రకారం కట్టాలండి. సో భోపాల్ క్యాంపస్కి అయితే ఈ కేటగిరీ బి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి కేటగిరీకి కూడా 3,000 ఎక్స్ట్రా కట్టాలండి, ఓన్లీ ఫర్ భోపాల్ క్యాంపస్కి, అది మీరు గమనించాలి. సో ఇవన్నీ VIT IEEE కౌన్సిలింగ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫేజెస్, అదేవిధంగా ఫీ స్ట్రక్చరు, ఇవి హాస్టల్ ఫీ కాకుండా మిగతాదండి. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఇంకొక వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాము. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.